ఆపుతావా? నిజంగానే నువ్వు బోస్ గారి లవ్ లో పడ్డట్టు కళ్ళొచ్చింది. నేను ఆ కామెడీ ఫేస్ ని లవ్ చేయడమా? హాయ్ స్నేహ. వచ్చేసాడు. హాయ్ స్నేహ. హాయ్ తీసుకో స్నేహ. నీకే మా టీవీలో మంత్రి సత్యనారాయణ కూడా చెప్పారు, శనగలు శుభోదయం శుభం భూయాత్ శనగలని. అంటే? అంటే ఏమో నాకు తెలియదు. నీకు మరీ మోమాట ఎక్కువ స్నేహ కదే గీత. ఎంతైనా మనం మనం ఫ్రెండ్స్ కదా, ఏమంటావు? నువ్వు తీసుకో స్నేహ. స్టాప్ ఇట్ యార్. 1 వీక్ నుంచి చూస్తున్నాను మనందరం ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతున్నావు. నాకు అసలు నీ పేరు కూడా తెలియదు. సుశాంత్. నాకు అనవసరం ఇలా పరిచయం లేకుండా పలకరించే వాళ్ళన్నా అతిగా మాట్లాడే వాళ్ళన్నా నాకు చిరాకు. ఐ హేట్ దెం. ఏం చేయమంటావు స్నేహ? మా నాన్న ఏ ఊర్లో కూడా 6 నెలల నుంచి జాబ్ చేయడు. ఏ సస్పెండ్ అవుతాడా? కాదు ట్రాన్స్ఫర్ అవుతాడు. అరే వెళ్ళిన ప్రతి చోటుకి పరిచయం చేసుకుని ఫ్రెండ్ అయ్యే టైంకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అందుకే నేను ఆల్రెడీ ఫ్రెండ్ అయినట్టు మూవ్ అవుతుంటా. నీకు మేమే దొరికామా? చూడు ఫ్రెండ్షిప్ అనేది ఒక్కరికుంటే సరిపోదు, ఇద్దరి మధ్య ఉండాలి. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ కానీ ఇంప్రెషన్ కానీ లేదు. సో ఇంకెప్పుడు నన్ను కలవాలని కానీ మాట్లాడాలని కానీ ట్రై చేయకు. ఓకే రాగిత. ఆడదానికి అందం ఉండొచ్చు కానీ బలుపు ఉండకూడదే. హలో, నా ఫ్రెండ్షిప్ నీకు అక్కర్లేనప్పుడు తొక్కలో అది నువ్వు నాకెందుకే? ఈ క్షణం నుంచి నీతో మాట్లాడను, నీ ముఖం కూడా చూడను, పోవే. పెద్ద ఐశ్వర్యరాయ్ అన్న ఫీలింగ్. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? కొంపతీస్ అంతా తెలిసిపోయిందా? ఒరే సుశాంత్, ఏంట్రా ఇది? నా ప్రేమ కోసం ఎందుకురా నీకు తపన? ఎందుకురా వీడికి ఇంత తాపత్రయం? ఓహో వీడు ఇలా ఫిక్స్ అయ్యాడా? పర్లేదురా, ఏదైనా నీకోసమే కదా. ఇటు దేనికి రోడ్డు ఎత్తున్నాడు కానీ వీని మాత్రం తారలా వాడేస్తున్నాడు. వద్దు బాస్, నువ్వు నా కోసం ఇంత కష్టపడు. గీత ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెంచేస్తాను. అప్పటిదాకా నువ్వు ఉండాలిగా. చూడు ప్రేమకి చావులేదురా. నీకుందిగా. గుడ్ ఈవినింగ్ తల్లి. హాయ్ డాడీ. హాయ్. ఏం చేస్తున్నావ్? ప్రాజెక్ట్ వర్క్ కి ప్రిపేర్ అవుతున్నా. గుడ్. ఏంట్రా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ ఎంగేజ్ లో ఉండట్లేదు. ఇంటికి రైట్ టైం లో వస్తున్నావు, నైట్ టైం నీ బెడ్రూమ్ లో లైట్ ఎక్కువసేపు వెలగట్లేదు. సో నువ్వు ఏ అబ్బాయిని లవ్ చేయట్లేదు ఆమె, రైట్? కమ్ ఆన్ డాడీ, ఏదైనా ఉంటే ఫస్ట్ మీకే కదా చెప్తాను. నాకు తెలుసురా. రే, మీ అత్తయ్య ఫోన్ చేసింది, వాళ్ళ బావగారు అబ్బాయి నవీన్ కు నీకు మ్యాచింగ్ బాగుంటుందని చెప్పింది. కానీ నేను నిన్ను అడిగి చెప్తానని చెప్పాను. డాడీ, మీకు మంచిది అనిపించింది కాదని ఇంత కారణం నా దగ్గరే ఉంటుంది. అయినా నవీన్ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు, హీస్ గుడ్, నాకు ఓకే. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అది నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి మాట్లాడేది? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అతికా స్నేహ, నేను చెప్పేది విను ప్లీజ్. నేను వినను, ముందు వెళ్తావా లేదా? వెళ్ళు.
ఐ లవ్ యూ. ఎక్స్పెక్ట్ చేశాను నీ చూపులు మాటలు బట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఏవో నీ మనసులో ఉన్నాయని. చూడు, నీతో ఫ్రెండ్షిప్ చేయడమే నాకు ఇష్టం లేదు, ఇంకా లవ్ కూడా చేయాలా? ఎక్స్ట్రా చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళు. అది కా స్నేహ, మాటతో చెప్తే నీకు అర్థం కదా. స్నేహ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇలా వెళ్ళవు. సెక్యూరిటీ, సెక్యూరిటీ! వాడు నిద్రపోతున్నాడులే గాని గట్టిగా ఆరోకు, మీ డాడీ లెగుస్తారు. డాడీ, డాడీ! నోరెత్తావంటే గొంతులో పడుస్తా. అమ్మ తల్లి అంటే మీరెక్కడ ఉంటారే? పద పడుకో. చూడు, రేపు ఈవినింగ్ 5 o'clock నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు. చచ్చినా చెప్పను. చెప్పకపోతే చచ్చేది నువ్వు కాదు, నేను. థమ్స్అప్ బాటిల్లో పురుగుల మందు కలుపుకొని తాగి మరీ చేస్తా. నీ ప్రేమ కోసం నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడను. గుర్తుందిగా, రేపు ఈవినింగ్ 5 o'clock ప్లే గ్రౌండ్లో. ఇక పడుకో, బాగా లేట్ అయింది. అందుకే నేను నిజంగా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఒకసారి చూద్దారావే. కలలు కలలు అని చాలా హింసిస్తున్నావు. ఎప్పుడు నీ మీద కేసు పెట్టి జైల్లో పోవాలి. నువ్వు ముందు రా ప్లీజ్. చంపే రకం గాని చచ్చే రకం కాదు. అనవసరంగా గేమ్ మధ్యలో వచ్చి 1000 రూపాయలు పోగొట్టావు. గేమ్ క్యాన్సిల్ రా, నేను ఒప్పుకోను. అయినా ఎప్పుడు నీ కల్లో ఈ సుశాంతి వస్తాడంటే ఏ యువరాజునో ధోనీ రావచ్చుగా. ఇంకేంటే చూస్తున్నా, చెప్తే విన్నావా? వాణ్ణి కల్లో చెప్పడం ఏంటి, నువ్వలా రియాక్ట్ అవ్వడం ఏంటి? వాణ్ణి జోలికి రానని అన్నాడు కదా, సిన్సియర్గా రావట్లేదు. నువ్వేదేదో ఊహించుకోకు. పాపం గట్టిగా కొట్టేనే ఫీల్ అయింది. చాలు పద. స్నేహ, ఇది ఆంజనేయ స్వామి తాడు, కట్టుకుని పడుకో. ఎలాంటి పిచ్చుకల్లు రావు. తీసుకో, తీసుకో. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మన చుట్టూ ఉంటూనే మనల్ని పట్టించుకోకపోవడం.
నా గుప్పట్లో చంద్రుడు. హలో, చూడమంది నన్ను కాదు చంద్రుడిని. స్నేహ, జీవితంలో ప్రతి మనిషి ఒక తోడు కావాలని కోరుకుంటాడు. నాకు తోడు నువ్వేనని నా మనసు చెప్తుంది. ఐ లవ్ యూ స్నేహ. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? నమ్మకం లేదా? ఇక్కడి నుంచి దూకేస్తే నమ్ముతావా? గీత నాకు కదా చెప్పింది. హాయ్ గీత, వీడు బాగానే డెవలప్ అయ్యాడు. రేయ్, నీకు తెలుసా మొన్న రాత్రి గీతకు జ్వరం వచ్చిందంట. జ్వరమా? ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. షూరా? సడన్ గా ఎందుకు వచ్చిందో. మన వాడి గురించి 2 hours ఆలోచించి కామనగా 2 hours కి జ్వరం వస్తే వన్ డే ఆలోచిస్తే ఏంట్రా పరిస్థితి? క్యాన్సర్ వచ్చేది, ఈ దరిద్రం వదిలేదు, ఏంట్రా తలనొప్పి? హలో మేడం, ఏంటి వాణ్ణి ఫాలో అవుతున్నావు? మళ్ళీ కళ్ళకు వచ్చాడా? అది నిజమైతే బాగుండు. కరెక్ట్ ప్లేస్లో దొరికావే. ఏమనుకుంటున్నాడే మీ నాన్న? నా లవ్కి పెళ్లి చేసి అమెరికా పంపించి నన్ను జైలుకి పంపిస్తాడా? ఈరోజే, ఇప్పుడే రిలీజ్ అయ్యా. నేను ఇక్కడే రేప్ చేస్తాను. ఆ రేప్ నేనే చేశానని స్టేషన్లో మొక్కిపోతా. ఆ కేసు తీర్పు మీ నాన్న చెప్తుంటే ఆ బోధవాడి కళ్ళలో చూడాలే. మళ్ళీ మళ్ళీ జైలుకి వెళ్ళినా పర్వాలేదు. అన్నా, నువ్వు జైలు బాగా మిస్ అవుతున్నట్టుంది. ఏందే వెతుకుతున్నావు? నిన్నెవరొచ్చి కాపాడతాడో చూస్తాను. చూస్తున్నావు, వాడు వచ్చి కాపాడతాడా? ఏ, నువ్వేంట్రా చూస్తున్నావు? ఏం లేదన్నా, ఏదో కామెడీ జరుగుతుంటే చూస్తున్నా. కామెడీయా? రేప్ చేయడం అంటే కామెడీగా కనిపిస్తుందా? గిరుతారు, కురుకుతారు, కొడతారు, తంతారు, ఇంత మంది మధ్యలో సిగ్గు లేకుండా రేప్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. అలాగా చూడు బాసు, నాకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు. నువ్వు రేప్ చేసుకుంటావు ఏం చేసుకుంటావు నీ ఇష్టం, ప్రొసీడ్. 10th number బస్ వస్తే నేను పంజగొట్టుపోతా. బతికిపోయాడు. ఏంటి బాబు? చంపండి. సెట్ నుంచి ఇప్పుడే వచ్చాం బాబు. ఎన్ని కావాలి బాబు? ఏరా, అమ్ముతున్నావా కొంటున్నావా? సెల్లింగియా. ఓకే, మరి కొనడానికి ఏమనాలి బాబు? చంపండు. అమ్మడానికి కొనడానికి తేడా ఏముందిరా? కొడతారంటే ఇప్పుడు చెప్పమ్మా.
మనం కొనేటప్పుడు ఏమనాలి? బాబు జంపళ్ళు. మరి అమ్మేటప్పుడు? జంపళ్ళు జంపళ్ళు. అది దేనికైనా క్లారిటీ ఉండాలి. వెళ్ళు. వెళ్తావులేదు కొట్టి చెప్పారా? బాబు జంపళ్ళు. ఏం చెప్పాను రా నీకు? ఏంటే నువ్వు చెప్పేది? నా తొక్కలేదే. నా జంపళ్ళు నా ఇష్టం, నా ఇష్టం చూడడం అమ్ముకుంటాను. ఏ పాపా? అవును నీ ఇష్టం. బాబా గారు కొండే ఇందాక నుంచి పెద్ద ఎదవలాగా అమ్మాయిని కొలగోలు చేస్తున్నావు. నేను జోక్యం చేసుకున్నాను. ఎదవో పెద్ద ఎదవో ఈ సీన్ చూస్తాను, మొత్తం చూస్తారు. జాంకాయలు అమ్ముకునే నువ్వు చూడండి బాబు, జాంకాయలు కూడా ఎలా కొడుతున్నాడు ఆలపిత్రగాడు. నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? నాకు ధూళి ఎక్కువ అయినా నువ్వేంట్రా ఈ జాంకాయలు సపోర్టా? ఇరవా ధోలు తీరింది. పెద్ద బిడ్డ పెట్టాడు, తుప్పుకుని పడిపోయాడు. ఒక్కడిని కొట్టినోడు, ఆరుగురు కొట్టలేడా బాబు? కుంబే బాబు కుంబే. బాబేడి జాంపడి తింటారా బాబు? నన్ను కూడా తీసుకెళ్ళు. జాంపడి జాంపడి. చంపేస్తాను. ఆల్రెడీ నీ టాలెంట్ ఏంటో చూశాగానే వెనక మన వాళ్ళు ఉన్నారు. రేప్ చేయడానికి వచ్చా? ఫైట్ చేయడానికి వచ్చా? రోడ్డు మీద సర్కస్ లేంట్రా. ఒరే నిన్ను వదిలి గంటే కదరా అయింది. ఒరే నీకు ఇక్కడ కాదురా అక్కడే కరెక్ట్ కదా. నిజమా, కల్లో లవ్ చేస్తున్నానంటాడు, బయటేమో అస్సలు పట్టించుకోడు. అయినా వాడి గురించి ఏంటి ఎక్కువ ఆలోచిస్తున్నాను? కొంపు తీసి వాడికి దగ్గరైపోతున్నానా? హాయ్. చిన్న పనుండి. ఏం పని? వన్ సెకండ్. ఎందుకు లైట్ ఆఫ్ చేసావు? ఏమైనా చేస్తావా?
బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. తినిపించచ్చా? థాంక్స్. నేను కూడా. Many many happy returns of the day. Thank you daddy. First time meeru na kallaku vachi wish chestunaru. Kala malli kalaganava? Nijama daddy happy birthday amma neeku wishes cheptavani inti kallakunda wait chestunanu. Ante nuvu kuda ammai kallaku vachava? Nenu kallaku raavadam wait sir. Na face inkor kallaku kuda elthade eti. Talli ippudaina namutava? Idi kala kaadu nijamani. Come on, cheer up, come on, cheer up. Okay, have a nice sleep. Go, go, go. Good night, Amma. Good night. Keta, sir. Ye majja ammai gar ki edi kalo, edi nijo, tilutyo ledu. ఎందుకు కొట్టుకుంటున్నారు? నువ్వే చెప్పు. రోజు సుశాంత్ మా ఇంటి కాంపౌండ్ లో నుంచి మీ ఇంటికి రావడానికి స్టూల్ వేసాను నేను. నాకే కదా పెద్ద పీస్ రావాలి. రోజు సుశాంత్ అన్న వచ్చినప్పుడు టామీ అరవకుండా చూసుకునేది ఎవరమ్మా? నేను. మరి నాకే కదా పెద్ద పీస్ రావాలి. హలో చందమ్మని గాల్లో ఎగరేసింది ఎవరమ్మా? నేను. నాకే కదా పెద్ద పీస్ రావాలి. ఏంట్రా ఏమైంది? అక్కకి నిజం చెప్పేశాం రా. ఇప్పుడు ఎలా రా? కుక్కీస్ రా, కుక్క చంపు. అయితే మనం కూడా చంపు. శ్వేత, నువ్వు లేకుండా నేను ఉండలేను తెలుసా? ఏ బిస్కెట్! ఏంటి సుశాంత్ బిస్కెట్ అంటున్నాడు?